జగన్ మోహన్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే ఫిర్యాదు చేయడం వెనుక ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలోపు తేల్చేయాలని ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల వల్లే ఇదంతా అంటూ ప్రచారం జరుగుతున్న వేళ అసలు ఈ కేసు వేసిన పిటిషనర్ సీనియర్ అడ్వకేట్ అలాగే బీజేపీ సీనియర్ నేత అశ్విని ఉపాధ్యాయ జగన్ రాసిన లేఖపై స్పందించారు. ఓ విధంగా చెప్పాలంటే విరుచుకుపడ్డారు. జగన్ రాసిన లేఖ ప్రెస్ కాన్ఫరెన్స్ పై అశ్విని ఉపాధ్యాయ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. తాను 2016లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశాను అని ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు ఏడాదిలోగా విచారణ జరగాలని అలాగే వాళ్ళు దోషులు అని తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి అంటూ తాను వేసిన పిటిషన్ జస్టిస్ ఎల్వి రమణ బెంచ్ ముందుకు వచ్చిందని ఆయన తగు ఆదేశాలు ఇచ్చారని తన లేఖలో తెలిపారు. దీనిపై స్పెషల్ కోర్టులు పెట్టి ఏడాదిలోగా విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారని అలాగే ఓవేళ దోషులు అని తేలితే ఏమి చేయాలి అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అలాగే 2017లో వేసిన మరో పిటిషన్ లో ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై ఏదైనా కేసు ఉంటే వారిని కూడా తప్పించాలని పిటిషన్ వేశానని అది కూడా పెండింగ్ లో ఉంది అంటూ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో అశ్విని ఉపాధ్యాయ తెలిపారు. ముఖ్యంగా బ్లాక్ మనీ ల్యాండరింగ్, బినామీ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని తన పోరాటమని అన్నారు. అయితే ఈ క్రమంలో తాను సంపాదించిన వివరాలు వివిధ పబ్లిక్ డాక్యుమెంట్ల ప్రకారం జగన్మోహన్ రెడ్డిపై మనీ ల్యాండరింగ్, బినామీ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్న కేసులు ఆయనపై పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ నేతలపై కూడా అనేక క్రిమినల్, అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇవి కనుక కోర్టులో ప్రూవ్ అయితే ఒకేసారి అయితే 10 ఏళ్లు, విడివిడిగా అయితే 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించే కేసులు అని చీఫ్ జస్టిస్ కు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ దాన్ని బయటకు విడుదల చేయడం చూస్తుంటే సామాన్య ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టే విధంగా ఉందని ఆయన అన్నారు. పైన చెప్పిన కేసులు పెండింగ్ లో ఉండగా ఇలా చేస్తున్నారు అంటే న్యాయస్థానాలపై ఒత్తిడి తేవడానికి అని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇది బెంచ్ హంటింగ్ మాత్రమే కాదని తనపై ఉన్న కేసులు విచారణ జరగకుండా చేసే కుట్ర అని అన్నారు. ఇదేదో చిన్న తప్పు కాదని కావాలని కుట్ర పన్ని చేసిన విషయమని ఫుల్ బెంచ్ సమావేశమయ్యి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలి అంటే భయపడే విధంగా చేయాలని చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో తెలిపారు.